అల్లూరి జిల్లా దేవీపట్నం పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ను సందర్శించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం గుందూరు గ్రామంలో ఉన్న పోచమ్మ గండి బోటింగ్ పాయింట్ను సందర్శించిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక శాఖ ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సంయుక్తంగా కలిసి ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని దానిని పరిశీలించడం జరిగిందని ఆయన తెలియజేశారు. పర్యాటక బోటులలో జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారని పర్యాటకులకు ఏ విధంగా సూచనలు తెలియజేస్తున్నారని పర్యాటక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోటు లైసెన్స్ కాగితాలను పరిశీలించారు. అనంతరం పర్యాటక బోటు డ్రైవర్తో మాట్లాడి జాగ్రత్తతో కూడిన సూచనలు తెలియజేశారు. కాస్త దూరం ఆయన స్వయంగా బోటును నడిపారు. అనంతరం గంది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాల్వతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ పర్యటనలో రంప చోడవరం సీఏ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున, కానిస్టేబుల్ వెంకట్, పర్యాటక శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి పోచమ్మ గండికి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మన టూరిస్ట్ సీజన్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఫిబ్రవరి వరకు మనకు టూరిస్ట్ సీజన్ ఉంటాయి. సో అది ఏంటంటే పోచమ్మ గండి నుంచి బోటు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి పెరంటాలపల్లి వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. ఇది దాదాపు మనం చూసామంటే దాదాపు 7.5 గంటల వరకు ఈ ట్రావెలింగ్ టైం అనేది ఉంటాయి. ఇటువైపు నుంచి వెళ్తున్నప్పుడు 3.5 గంటలు, మళ్ళీ అక్కడ కొన్నిసేపు మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఆల్మోస్ట్ 8 అవర్స్ వెళ్ళి రావడం జరుగుతుంది. ఈ గతంలో 1 or 2 టైమ్స్ మనకి బోట్ ఇన్సిడెంట్స్ జరగడము. సో ఇప్పుడు ఎలాగా అప్పుడు మనకి ఎస్ఓపి ప్రకారం మనకి కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్లో చూసామంటే టూరిజం డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నలుగురు కూడా కలిపి ఒక కంట్రోల్ రూమ్ అనేది పెట్టడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ అనేది జరుగుతుందా లేదా, సేఫ్టీ మెషర్స్ పంప్ చేయడం ముందు సేఫ్టీ మెషర్స్ తీసుకుంటున్నారా లేదా అని ఒకసారి చూడాలని అనిపించింది. దాని బేస్ చేసుకుని ఈరోజు రావడం జరిగింది. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్క బోటుకు కూడా మనకి ఫామ్ 10 కిందకి పోర్ట్ దగ్గర నుంచి బోట్ కండిషన్ బేస్ చేసుకొని అప్రూవల్ తీసుకోవడము, అదేవిధంగా మెయిన్ డ్రైవర్స్ కూడా ఈ గోదావరి సంబంధించి దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళ డ్రైవర్స్ని పెట్టుకోవడము, వాళ్ళు పేరు కూడా ఆ ఫామ్లే ఉండడము, అదేవిధంగా ప్రతి ఒక్క ప్యాసింజర్స్ కూడా లైఫ్ జాకెట్స్, అది కాకుండా లైఫ్ ఈ ట్యూబ్స్ ఉండడం, లైఫ్ బ్యూయిస్ ఉంది, అది కాకుండా లైఫ్ రాఫ్టర్స్ అని అనుకున్నా, లైఫ్ రాఫ్టర్స్ కూడా ఉంది. సో ఇదన్నీ సేఫ్టీ మెషర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత మన ఇక్కడ టూరిజం నుంచి మన నాగరాజ్ గారు కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ గైడ్ ఉన్నారు, గైడ్తో పాటు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన సిఐస్, ఎస్ఐస్ కూడా రంపచోడవరం అండ్ ఎస్ఐ దేవిపట్నం, అది కాకుండా మన మెన్ను కూడా ఇక్కడ ప్రతి ఒక్క బోట్ అప్పుడు కూడా ఇక్కడ నుంచి పంపించడం, ఇలాంటి సెక్యూరిటీ మెషర్స్ వరకు చాలా బాగానే ఉంది. సో కాబట్టి టూరిస్ట్ కూడా బాగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనకి పాపికొండలు అని చెప్పి మన రెండు వైపు కూడా కొండలు దగ్గరే ఉండడము, హార్పిన్ బెన్స్ లాగా 5-6 టర్న్స్ ఉండడము, ఒక మంచి ఒక నేచురలీ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ యాక్చువల్లీ. సో ఇదన్నీ కూడా మళ్ళీ ప్రతి ఒక్క దీంట్లో కూడా సాట్ ఫోన్స్ ఉండడము, తర్వాత మన పెట్రోల్ బోట్ వెళ్ళడము, ఇలాంటి అన్ని సేఫ్టీ మెషర్స్ బాగానే ఉంది. సో వెరీ సాటిస్ఫాక్టరీ. థ్యాంక్ యూ.